హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రామో బాలస్థన్న వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు కదా దీంతో ఆటో వాళ్ళంతా కూడా ధర్నా ధర్నాలు చేయడం చూసాం వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని సో ఇప్పుడు మరి ఆయన వీళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి మరి ఏ విధంగా పరిష్కరించబోతున్నారు ఏం జరుగుతుందంటారు సార్ ఇక మనం చాలాసార్లు చెప్పుకున్నాం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కూడా చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నారు ఆయన అనేక హామీలు గతంలో ఇవ్వడం వల్ల పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండి ఈ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోరాడి అనేక హామీల్ని ప్రజలకి అందించారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు కావచ్చు అనేక సభలు పాల్గొన్నప్పుడు కావచ్చు టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కావచ్చు ఆయన అనేక హామీలు అనేక వర్గాలకి ఇచ్చుకుంటూ వచ్చాడు సో ఆ క్రమంలో ఆయన ఇప్పుడు గవర్నమెంట్ రాగానే టైం వేస్ట్ చేయకుండా డే వన్ నుంచే ఆయన రంగంలోకి దిగిపోయాడు వివిధ వర్గాలతో ఆయన మాట్లాడడం కావచ్చు వివిధ వర్గాలకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు అవన్నీ చేస్తున్నారు పక్క అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయ్యారు అసెంబ్లీలోనూ ఆయన ప్రధానంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొన్నారు మళ్ళీ ఒక పక్క ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు సో అలాగా ఆయన నిరంతరం బిజీగా ఉంటూ ఈ అవకాశాన్ని అంటే ప్రతి క్షణం కూడా విలువైనదే ప్రతి క్షణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అన్న పద్ధతి వెళ్తున్నట్టు కనబడుతుంది ఈ కాంటెక్స్లో ఆరు హామీల్లో రెండు హామీల్ని ఇమీడియట్గానే అమలు చేశారు ఏడో తేదీ వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తే తొమ్మిదో తేదీ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా రెండు హామీల్ని అమల్లోకి తీసుకొచ్చారు అందులో ఒకటి ఈ మహిళ మహిళలకు ఉచిత ఇదే సో దా అందులో ఉచిత బస్సు పథకం అయితే పెట్టారు రెండవదేమో పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి పెద్ద వివాదాలు కానీ గొడవలు కానీ ఏమి లేవు అది ఎప్పుడు రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వివాదాలు కూడా వస్తాయి ఎందుకంటే రేషన్ కార్డుకి అది లింక్ కాబట్టి రేషన్ కార్డులు ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు ఈ నెల ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డులకు అప్లై చేసుకోమన్నారు అది పెద్ద వివాదం అవ్వబోతుంది ఎందుకంటే తొంభై లక్షల రేషన్ కార్డులు ఇప్పటికి ఉన్నాయి కానీ రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది అప్లై చేయబోతున్నారు మొత్తం మూడు కోట్ల ఎనభై మంది ఎనభై లక్షల మంది పాపులేషన్ ఉంటే రెండు కోట్ల ఎనభై ఎనభై ఐదు లక్షల మంది అప్లై చేస్తున్నారు అంతమందికి ఇచ్చే పరిస్థితి లేదు అందుకని ఈ తొంభై లక్షలకు కూడా తగ్గే పరిస్థితి ఉంది యాక్చువల్గా తొంభై లక్షల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదేళ్లలో దంజోలికి వెళ్ళలేదు ఎంత వెళ్తే మళ్ళీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ కాంగ్రెస్ తప్పదు ఎందుకంటే వీళ్ళకి అనేక హామీలు ఇచ్చేస్తారో ఆ హామీలన్నీ కూడా రేషన్ కార్డుకి లింక్డ్ కాబట్టి అది ఫేస్ చేయాలి దానికే కొన్ని రూల్స్ పెట్టారు పదివేల మంత్లీ ఇన్కమ్ గ్రామాల్లో పదహైదు వేల టౌన్లలో ఉంటే దాన్ని దాటి ఉంటే ఇవ్వరని అట్లాగే సొంత ఇల్లు ఉంటే ఎవరని వెహికల్స్ ఉంటే ఇవ్వరని ఇలాగా రకరకాల కండిషన్ పెట్టి మొత్తానికి దాన్ని రేషనలైజ్ చేయడం అనేది కనబడుతుంది సో ఈ క్రమంలో ఆ పథకం మీద పెద్ద రాలేదు కానీ బస్సు ఉచిత బస్సు మీద అయితే తీవ్ర వ్యతిరేకత ప్రధానంగా ఆటో డ్రైవర్ల నుంచి హైదరాబాద్ నగరంలో వచ్చింది అది ఎందుకంటే వాళ్ళకి సడన్గా పడిపోయింది అంతకుముందు చిన్న చిన్న అంత మహిళలు ఆటోల్ని వాడుకునేవాళ్ళు వాళ్ళు చిన్న లగేజ్ ఉంటుంది లేకపోతే పిల్లల్ని తీసుకెళ్ళాలి వాటికంతా కూడా ఆటోలనే వాళ్ళు వాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైంది అందరూ కూడా వెయిట్ చేసి పది నిమిషాలు ఆగినా బస్సుకి ఎందుకంటే యాభై మిగిలిన నలుగురుగితే నాలుగు రెండు వందలు మిగులుతుంది సో ఇలాగా ఒక ఇంట్లో డబ్బులు మిగిల్చుకోవచ్చు స్త్రీలు అని చెప్పి రెండోది ఏంటంటే మగవాళ్ళు పోయే పని మీద కూడా వీళ్ళే వెళ్తున్నారు అట్లా మగవా మగ ప్యాసింజర్స్ తగ్గారు ఇంకా మహిళా ప్యాసింజర్స్ ఎలాగో ఎక్కడో మానేశారు ఆల్రెడీ వాళ్ళకి ఓలా ర్యాపిడు ఊబరు ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకి ఇబ్బందులు స్టార్ట్ అయినాయి కాకపోతే ఏంటంటే ఆటో డ్రైవర్ల కూడా ప్రాబ్లం ఉంది మనకి ఇప్పుడు నేను ఇరవై రెండేళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నా ఒక ఐదారేళ్ళు ఆరేడేళ్ళకు ముందు వరకు కూడా మీటర్లు వేసేవాళ్ళు ఆ తర్వాత మీటర్లు వేయడం మానేశారు మీటర్లు వేయడం మానేస్తే ఇష్టం వచ్చిన రేట్ చెప్పడం అనేది మొదలు పెట్టారు రెండోది చాలా సిటీల్లో మనం ఏ ఏరియాకి పిలిచిన ఆటో వాళ్ళు వస్తారు ఇక్కడ రారు ఇప్పుడు అసలు మన ముఖం కూడా చూడ వెళ్ళిపోతుంటాడు మనం అడగగానే సో అలాగా యాటిట్యూడ్లో చేంజ్ వచ్చింది దాంతో ఆటోల ఆటో వాళ్ళ మీద జనాలకు కూడా ఒక వ్యతిరేకత వచ్చింది ది ఆల్టర్నేటివ్ లేక వాళ్ళు గతంతలు లేక వెళ్తే వెళ్ళేవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పిన రేట్లకి అంతా ఎప్పుడైతే ఊబర్లు ఇవన్నీ వచ్చేసే అందులో ఆటోలు ఉన్నాయి బైక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో వాటిని ప్రిపేర్ చేయడం మొదలుపెట్టారు దాంతో వీళ్ళకి కొంత ఇబ్బంది స్టార్ట్ అయింది అయినప్పటికీ కూడా కొంతవరకు వాళ్ళు సర్వే కాగలుగుతున్నారు కానీ ఇప్పుడు ఏమైందంటే సడన్గా ఈ ఉచిత బస్ అనేది వాళ్ళకి దెబ్బ కొట్టేసింది దాంతో వాళ్ళు విపరీతంగా గట్టిగానే వాళ్ళు ధర్నాలు చేయడం విమర్శించడం ఇవంతా ఉంది దాంతో దాదాపు నలభై వేల ఆటోలు హైదరాబాద్లో ఉన్నట్టు ఒక అంచనా దాంతో జ ఈయన రేవంత్ రెడ్డి నిన్న వాళ్ళని నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కలిశారు వాళ్ళే కాకుండా స్విగ్గీ ఫుడ్ క్యాబ్ డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్కి కూడా దెబ్బే కదా అది సో స్విగ్గీ క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరినీ కూడా కలిసినట్టుగా తెలుస్తుంది నిన్న కలిసి వాళ్ళతో మాట్లాడి ముందు అసలు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ విన్నారు విన్న తర్వాత ఆయన తీసుకున్న నిన్న పర్యటించిన డెసిషన్లు ఏంటంటే ఒకటి ఐదు లక్షల యాక్సిడెంట్ పాలసీని అందరికి అప్లై చేస్తామని చెప్పడం అప్లికబుల్గా ఉండేటిగా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా ఐదు లక్షలు బీమా ఉంటుంది వాళ్ళకి అది ఒక సెక్యూరిటీ ఉంటుంది రెండవది రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీని పది లక్షలు వారికి ఎక్స్టెండ్ చేశారు కాబట్టి అది కూడా వాళ్ళకి అప్లై చే అప్లికబుల్గా ఉండేటికి చూసుకుంటామని మూడవది వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఈ ప్రధాన సమస్యను మాత్రం పరిష్కరించినట్టుగా ఏమి లేదు ఇప్పుడు వాళ్ళకి మేజర్ సమస్య వాళ్ళు చెప్పింది ఏంటి మాకు ప్యాసింజర్లు దొరకట్లేదు దాన్ని ఎలా పరిష్కరిస్తారు వీళ్ళు దానికోసం ఇప్పుడు బస్సులని ఆపలేరు ఆ స్కీమ్ అని తీసేయలేరు లేదా బలవంతంగా ఉమెన్ ని దాంట్లో వెళ్ళమని చెప్పలేరు వాళ్ళే ఇంక మీటర్లు వేసి వాళ్ళు కానీ ఒక రేషనలైజ్ చేస్తే ఎక్కుతారు ఖచ్చితంగా ఇప్పుడు బస్సు రద్దీ ఉంటుంది అప్పుడు ఆటో ఆల్టర్నేటివ్ ఆటో ఉని అనుకో మినిమమ్ పన్నెండు రూపాయలు ఎంతో ఉంటుంది అది రెండు కిలోమీటర్లకి అంతా వాళ్ళు రెండు కిలోమీటర్లకి యాభై రూపాయలు లేకుండా రావట్లేదుగా వాళ్ళు ఇప్పుడు మినిమం అంటే యాభై తీసుకుంటున్నారు కాబట్టి అది వాళ్ళు కూడా తగ్గితే ఏమన్నా వస్తారు వాళ్ళకి ఏమన్నా సబ్సిడీస్ ఇవ్వడం గ్యాస్ కానీ లేకపోతే డీజిల్ కానీ పెట్రోల్ డీజిల్ వాడతారు కాబట్టి కొంతవరకు గ్యాస్ కూడా వాడుతుంటారు అలాంటివి ఏమైనా ఇవ్వడం తీసుకోవాలి అవి అయితే ఏమి లేవు ఓన్లీ ఈ రెండు స్కీములు మాత్రం కనబడుతుంది ఆరోగ్యశ్రీ ఒకటి యాక్సిడెంటల్ పాలసీ ఇది మాత్రం ఉంది ప్రస్తుతానికి అది కాకుండా నిన్న ఏంటంటే ఈ స్విగ్గీ వాళ్ళకు కూడా కొన్ని ఈ రెండు పథకాలు వాళ్ళకి కూడా ఇచ్చారు స్విగ్గీ డెలివరీ ఫుడ్ డెలివరీ బాయ్స్కి కూడా ఎందుకంటే వాళ్ళకి మోస్ట్ ఇదంతా కూడా అనర్గనైజెడ్ సెక్టర్గా వస్తుంది తెలంగాణలో ఎక్కువగా అనార్గనైజెడ్ సెక్టర్లు ఎక్కువ పనిచేస్తున్నారు పిల్లలు ఇంకా ఆర్గనైజెడ్ సెక్టర్లకు అంత ఎడ్యుకేషను స్కిల్ ఇది సెట్ ఇంకా రాలేదు టైం పడుతుంది అది సో అందుకని ఇట్లాంటి అనార్గనైజ్ సెక్టర్ మీద మేము ఎక్కువ పట్టించుకుంటామని కదా రేవంత్ రెడ్డి అన్నాడు గతంలో అనేక సార్లు మన రాహుల్ కూడా ఆమె ఇచ్చాడు ఎందుకంటే ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ అనార్గనైజ్ సెక్టరే ఇండియాలో ప్రధానంగా ఉంటుంది వర్కింగ్ ఫోర్స్లో సో లేబర్ ఫోర్స్లో దాని మీద దృష్టి పెట్టడం అనేది ఇంపార్టెంట్ అది నేను పెడతానని చెప్పాడు రాజస్థాన్లో ఒక చట్టం చేసా మేము అలాంటి చట్టము పరిశీలిస్తున్నాము అలాంటి చట్టం తీసుకొచ్చి అసంఘటిత కార్మికులకు సంబంధించి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాము అనేది చెప్తున్నారు అట్లాగే ప్రజాపాలన గ్రామ సభలు జరుపుతాము ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు అందులో మీరు వచ్చి మీరు మీకు ఉన్న సమస్యలు అవన్నీ చెప్పుకోండి అప్లై చేసుకోండి వీటికి ఈ రెండు పథకాలకు సంబంధించి అనేది కూడా చెప్పారు ప్రతి నాలుగు నెలలకి ప్రజావాణి ప్రజా సమస్యల సభ మేము అనేది కూడా హామీ ఇచ్చాడు అట్లాగే ప్రజావాణిలో కూడా వేలాది అప్లికేషన్లు వచ్చాయి వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి మేము చర్యలు తీసుకుంటున్నామని కూడా అన్నాడు ఇప్పటి వరకు అయితే ప్రొయాక్టివ్గా ఉన్నారు కానీ దీన్ని ఏ స్థాయిలో అమలు చేయబోతున్నారు వీళ్ళ పథకాలు అనేది మనం చూడాలి